ఈఎస్ఐ కేసులో దేవికారాణిని అరెస్ట్ చేశారు. దేవికారాణితో సహా 8 మందిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సాయంత్రం మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నారు. మొత్తం 6.5 కోట్ల అక్రమాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే దేవికారాణిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఇక దేవికారాణి అరెస్ట్ కు సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శశి లయ ద్వారా అందిస్తారు. శశి, ఓవర్ టు యు. శివాన్, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్లో మరోసారి దేవికారాణి అరెస్ట్ అయ్యారు. అయితే నిన్ననే దీనికి సంబంధించినటువంటి విచారణ నిన్నటి కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి దేవికారాణిని ఈరోజు పోలీసులు ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. దేవికారాణితో పాటు మరో 8 మందిని కూడా ఈరోజు ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా వీరిని ఈరోజు సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. నిన్న 6.5 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ గురించి నిన్న ఏసీబీ అధికారులు ఈ విషయాలు వెలుగులోకి తీసుకొచ్చిన సందర్భం అయితే ఉంది. అయితే దీంట్లో దేవికారాణికి సంబంధించి కూడా ప్రధాన పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రావడంతో మరోసారి ఈరోజు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు మరో 8 మందిని ఈరోజు తాజాగా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఒకసారి వారి వివరాలు మనం చూస్తే కనుక కంచర్ల శ్రీ హరిబాబు అలియాస్ బాబ్జీ ఈయన కూడా ఈరోజు ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కంచర్ల సుజాతతో పాటు కుక్కల కృపాసాగర్ రెడ్డి, అలాగే బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజు, టంకశాల వెంకటేశ్వర్లను ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. అయితే ఈ మెడికల్ కిట్లకు సంబంధించి అంటే మెడికల్గా మందులకు సంబంధించి కూడా భారీ ఎత్తున అవకతవకలు పాల్పడినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. నిన్నటి నుంచి కూడా దీనిపైన తీవ్ర స్థాయిలో విస్తృతంగా ఏసీబీ అధికారులు అధ్యయనం చేసి అలాగే విచారణ కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క హిమోగ్లోబిన్ అంటే బ్లడ్లో హిమోగ్లోబిన్ ఎంత ఉందో ఆ పరీక్షించే యంత్రం ఏదైతే ఉందో యంత్రం కొనుగోలులో కూడా భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి కూడా ఈ హెమిక్యూ అనే సంస్థ హెచ్బీ క్యూవెట్స్ అంటే ఈ యొక్క హిమోగ్లోబిన్ ఎంత ఉందో కొలిచే యంత్రాలను హెచ్క్యూ అనే సంస్థ వీటిని సరఫరా చేస్తూ ఉంటుంది. అయితే ఈ సంస్థకు తన డిస్ట్రిబ్యూటర్ అంటూ కూడా ఆ యొక్క మెడి శ్రీహరి బాబు ఎవరైతే ఉన్నారో ఈయన ఒక నకిలీ పత్రాలను సృష్టించి దీని ద్వారా అంటే కొనుగోలు వాస్తవానికి కొనుగోలు చేయకపోయినప్పటికీ కూడా కేవలం పేపర్లలో కొనుగోలు చేసినట్టుగా చూపించి దాదాపుగా 6.6 కోట్ల వరకు కూడా నిధులు కొల్లగొట్టినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించడం కూడా జరిగింది. భారీ మొత్తంలో ఖజానాకు నష్టం కలిగించే విధంగా చేసినట్టుగా కూడా జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ దీనికి సంబంధించి కూడా దేవికారాణికి ఇందులో ప్రధాన పాత్ర ఉన్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించడంతో దేవికారాణితో పాటు మరో 8 మందిని అలాగే దీంట్లో శ్రీహరి బాబు కూడా ఉన్నారు. మరో 8 మందిని ఈరోజు తాజాగా అదుపులోకి తీసుకుని మరింత లోతుగా విచారణ చేసేందుకు వీలుగా దేవికారాణి పోలీసులు అదుపులోకి తీసుకోవడం అయితే జరిగింది. శివ, అయితే శశి, ప్రధానంగా 6.5 కోట్ల మేరకు కూడా అక్రమాలు జరిగినట్టు గుర్తించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి దేవికారాణి నుంచి ఇప్పటివరకు కూడా అక్రమాస్తులు ఎంత గుర్తించారు, ప్రత్యేకించి ఆమె దగ్గర ఉన్నటువంటి అక్రమాస్తులు ఎంత గుర్తించారు, ఇంకా చాలా వరకు కూడా ఆమె అక్రమాస్తుల్లో కొన్నింటికి లెక్క తెలియలేదు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి కదా, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? అయితే శశి, ప్రధానంగా ఈ మొత్తం ఈ 6.5 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగినట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి కదా, ఇందులో ఎంత మొత్తంలో అంటే దేవికారాణి వాటా ఎంత కింద మనం చెప్పుకోవచ్చు? ప్రధానంగా దేవికారాణికి సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున అక్రమాస్తులు గుర్తించారు. అందులో ఇంకా అక్రమాస్తులకు సంబంధించినటువంటి లెక్కలు తెలియాల్సి ఉందంటూ కూడా వార్తలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కదా.